ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ సమస్యలు వినిపించుకునేవారు ముందుగా 7306299999 అనే టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వారి ఫిర్యాదులను పరిశీలించి వారిని ప్రాధాన్యత క్రమంలో అనుమతిస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. సో ఆ ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని హ్యాండిల్ చేసే మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం. అంటే ఎక్కువ మంది గడిచిన 2 వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో, లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి. సో వీటితో పాటు కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక నంబరు, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే, పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబరు, ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది, అలాగే మేము తెలియజేస్తున్నాం 7306299999. దయచేసి ఈ నంబరు అందరు కూడా నోట్ చేసుకోగలిగితే, ఎవరైనా సరే ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు వచ్చిన చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక, అలాగే 500 మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం, ఫస్ట్ విడతలో అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు, అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలకపోతే వారు నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని, కార్యకర్తల నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే